మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాలపు అనేక శుభవందనములు తెలియచేస్తూ సర్వశక్తిని ఆశీర్వాదములతో మీరును మీ కుటుంబములను వర్ధిల్లుచు తన నిత్య మహిమకు పాత్రులుగా ఆయన ఆత్మ ద్వారా సిద్ధపరచబడులాగున ప్రభువే తన ప్రేమను మీపై కుమ్మరించి ఈ శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించిన గాక. నా ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు దినములో కీర్తనల గ్రంథము 138వ కీర్తన 2వ వచనాన్ని 138వ కీర్తన 2వ వచనాన్ని చదువుకున్నాం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నా ప్రియులారా, ప్రభు ఈ వాక్య భాగమును మనకు ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. దైవజనుడైన దావీదు మొదటి వచనములో కూడా, నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించదను, నీ పరిశుద్ధాలయము తట నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసియున్నావు అంటూ దేవదేవుని ఆయన ఆరాధిస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవదేవుని ఆయన ఆరాధించుటకు కారణమేమో ఈ కీర్తనలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. అందువలన ఆయన దేవదేవుని ఆరాధిస్తున్నట్లుగా చూస్తున్నా. 7వ వచనంలో, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. ఎంత చక్కని విశ్వాసముతో కూడిన నిరీక్షణను కలిగి ఉంటున్నారు. కేవలము ఆయన తన సొంత జీవితంలో కొనసాగుతూ దేవా నన్ను కాపాడు అంటూ కాదు, అసలు నన్ను కాపాడు వాడవు నీవే, నన్ను బ్రతికించు వాడవు నీవే, నన్ను రక్షించు వాడవు నీవే అంటూ ఆయనకు సంపూర్తిగా అప్పగించుకుంటున్నాడు. సజీవుడకు దేవుడు కన్నులారా ప్రతి పరిస్థితిని చూస్తూ ఉన్నవాడు, ప్రతి సమయములోనూ కూడా మనకు సహాయము చేయుటకై మన చెంతనే ఉండే జీవాధిపతి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రకటన గ్రంథము 1:18 వచనములు ఇలా అన్నారు. 1:18 నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్క యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రభు యేసుక్రీస్తు వారు 7 సంగతులు చెప్తున్నారు. 1, నేను మొదటి వాడను. 2, నే కడపటి వాడను. 3, జీవించువాడను. 4, మృతుడనైతిని, కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. 5, యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్తున్నారు. 6, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు
నా స్వాధీనంలో ఉన్నవి అంటున్నారు. కనుక మరణం యొక్క తాళపు చెవులు, పాతాళం యొక్క తాళపు చెవులు కూడా నా స్వాధీనంలో ఉన్నవి అంటూ ఏడు సంగతులు ప్రభువు చెప్తున్నారు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత మహాత్యము గలవాడు, ఎంత సత్యవంతుడు, ఎంత సజీవుడు మనము గుర్తించినప్పుడు ఆయన అసమానమైన వాడని, ఆయన అసాధ్యుడని, ఆయన సర్వశక్తి కలవాడని, ఆయన మనల్ని ప్రేమించువాడని. అందుకే నేను మరణమైతిని అన్నప్పుడు ఎందుకు మరణించవలసినది అంటే మన పాపం యొక్క జీతం మరణము కనుక మన పాపం యొక్క జీతం అయిన మరణమును ఆయన తీసుకునటానికే ఆయన శరీరధారి కావలసి వచ్చినది. మన పాపములు అపరాధముల నుండి మనల్ని విడిపించుటకు, మన దోషముల నుండి మనకు విడుదల విమోచనను దయచేయుటకు, మన సమాధానార్థమైన శిక్ష తాను అనుభవించుటకు ఆయన దేవుని గొర్రె పిల్లవలే ఈ లోకంలోనికి మానవ ఆకారములోనికి రావలసి వచ్చినది. నీ కొరకే, నా కొరకే. ఆయన మన నిమిత్తమే ఆ సిలువలో చిందించిన రక్తధారలే నీకు నాకు పాప విమోచనను కలిగించు గొప్ప సాధనమై ఉన్నవి. జన్మ కర్మ పాపముల నుండి విడుదల విమోచన కలుగజేసి రక్తము చేత శుద్ధి చేసి మనల్ని దేవునికి సమీపస్తులుగా చేసేందుకొరకే ఆయన మరణించి మూడవ దినాన తిరిగి లేచిన వానిగా ఉన్నాడు. మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు, ఇప్పుడు ఆయన జీవాన్ని మనకిస్తున్నాడు. అందుకే మరణించాడు. ఆయనను యుగయుగములు సజీవుడై ఉన్నాను అని చెప్పిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన చెంత నుండగా, ఆయన మన ప్రభువ ఇంటుండగా, ఆయన మన హృదయంలో ఆయన నివాస స్థలముగా ఆయనకి ఇచ్చి ఉన్నట్లయితే ప్రియులారా, ఎటువంటి ఆపత్కాలములైనా, ఎటువంటి శత్రువుల ఎదుట మనం ఉన్నా ఆయన మనల్ని కాపాడేవాడు, భద్రపరిచేవాడు, బ్రతికించేవాడు అని చూస్తున్నాను. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు చేయి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. 8వ వచనం అంటున్నాడు, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. నా పక్షమున కార్యము సఫలము చేయును. అందుకే ప్రియులారా, అందుకే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేందుకై ఆయన పరిశుద్ధాలయమంతటి నమస్కారం చేస్తున్నాడు. ప్రియ సహోదరి, నా సహోదరులారా, ఆయన సజీవుడకు దేవుని యొక్క అనుభవములను తాను ఎరిగి ఉన్నాడు. కనుక ఆ సజీవుడకు దేవుని ఆయన పరిశుద్ధ ఆలయములో ఆయన ప్రజల మధ్య స్తుతించి ఆరాధించేందుకై నిశ్చయత కలిగి ఉన్నాడు, నిశ్చయించుకున్నాడు. కనుక ఆయన పరిశుద్ధాలయము తట్టుని నమస్కారము చేయుచున్నాను అంటున్నారు. 127వ కీర్తన 4వ వచనంలో కూడా ఆయన దేవుని మందిరం ఎడల కలిగి ఉన్న గొప్ప ఆశను చూపిస్తూ ఉన్నారు. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో నేను ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. కనుక దేవుని మందిరములో నేను జీవిత కాలమంతా నివసించాలని కోరుతున్నాను. ఎందుకంటే ఆ దేవుని మందిరములోనే దేవుని ప్రసన్నతను చూడగలను, అక్కడనే నేను ఆయన గురించి ధ్యానము చేయగలను. అందుకే నేను ఆయన మందిరములో నివసించాలని కోరుతున్నాను అని దైవజనుడు సెలవిస్తూ ఉన్నారు. కనుక దేవుని మందిరము, ఆయన పరిశుద్ధ నివాస స్థలము తట్టు చేతులెత్తి ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. మరి 26వ కీర్తనలో కూడా 8వ వచనంలో, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. అక్కడ నీ నివాసం ఉంటుంది,
నీ ప్రజల మధ్య ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి వస్తారో వారి మధ్య నేను ఉండును అని సెలవిచ్చిన ప్రభు, అది చిన్న మందిరమైన కొద్ది మంది ప్రజలే అక్కడున్న విమోచించబడిన రక్షించబడిన పాప క్షమాపణ నొందిన దైవ కుమారులు కుమార్తెలుగా కూడి వచ్చే ఇద్దరు ముగ్గురు కూడి వచ్చినా సరే వారి మధ్య నేను ఉండునని వాగ్దానం చేసిన దేవదేవుని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ నువ్వు నివాసం ఉంటావు, అక్కడ నీ తేజో మహిమ కనబడుతుంది, నీ సత్యవాక్యములో నీ మహిమని మేము కనుగొనగలం, నీ వాక్యములో నుండి నిన్ను గూర్చిన ప్రభావములను నిన్ను గూర్చిన సత్యములను నిన్ను గూర్చిన శ్రేష్టమైన సంగతులను అక్కడనే నేర్చుకోగలం. కనుక దేవుని పరిశుద్ధాలయము తట్టు నీవు నివాసం ఉండే స్థలము నీ వాక్కు ద్వారా నీ ప్రభావమును నీ తేజస్సును మాకు కనుపరిచే ఆ స్థలమును నేను ప్రేమించుచున్నాను. అంతేకాదు సదాకాలము నేను నీ మందిరములో నివసిస్తాను, నిన్ను గుర్తి ధ్యానించుటకు నీ ప్రసన్నతను చూచుటకు అంటున్నాడు. దేవుని ఆలయము తట్టు తన యొక్క చేతులెత్తి ఆరాధిస్తున్నటువంటి దైవజనుడు దావీదును మన జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు అంటున్నాడు. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు. ఆయన వాక్కును గొప్ప చేశాడు. ఎవరు ఆ వాక్కు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారిని ఆయన గొప్ప చేశాడు. ఎంత గొప్ప చేశాడంటే ప్రతి వాని మోకాలు ఆయన నామములో వంగాలని ప్రతి వాని నాలుక ఆయనను ప్రభు అని చెప్పాలని ఆయన అందరికంటే అధికంగా ఆయన హెచ్చించారని ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9-11 వచనాలు గమనించినట్లయితే పరలోక ముందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. కనుక ప్రతి నామమునకు పై నామమును అనుగ్రహించినటువంటి దేవుని వాక్కయున్న ప్రభు యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఆయన కుడి పార్శ్వములు ఆసీనుడై ఉన్నారు. కేవలము ఆ విధంగా ఆజ్ఞాపించడం మాత్రమే కాదు, ప్రజలకు ఆయన నామమును మోకరించాలని ఆయనను ప్రభు అని అంగీకరించాలని ఆజ్ఞాపించటం మాత్రమే కాదు, ఆయనకే సర్వాధికారము ఇచ్చారు పరలోకపు తండ్రి. చూడండి 28వ అధ్యాయం మత్తయి సువార్తలు 18వ వచనంలో పరలోకమందును భూమి యందును సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది అని ప్రభు యేసుక్రీస్తు వారు ప్రకటన చేశారు. 28వ అధ్యాయం 18వ వచనంలో యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అన్నారు. కనుక సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారిని ఎంతగా దేవుడు సర్వాధికారంతో ఆయన ఘనపరిచారు. అంతేకాక మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అని దేవునికి రాజ్యం అప్పగించును, అప్పుడు అంతం వచ్చును. 27వ వచనం దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోబరచి ఉంచెను. సమస్తమును లోబరచబడి ఉన్నది అని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నది అని సంగతి విషదమే. సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము
కుమారుడు తనకు సమస్తమును లోబరచిన దేవునికి తానే లోబడును. దేవాతి దేవుడు ప్రభు యేసుక్రీస్తు అను ఆ కుమారునికి తన వాక్కు శరీరధారిగా గావించబడి ఆ శరీరంపై లోక పాపములన్నీ పెట్టి లోకుల యొక్క పాపములన్నిటికీ పరిహారము చేసిన దేవుడు, ఆయన చిందించిన రక్తధారల చేత రక్షణ దయచేసిన పాప క్షమాపణ ఇచ్చిన దేవుడు, ఆయన తన మాటకు లోబడి ఏ విధంగా మనందరి శాపమున పాపమును భరించి మరణించాడు, ఆ అద్భుతమైన విధేయతను చూచి పరలోకపు తండ్రి ఆయనను ఇంత హెచ్చులోనికి తెచ్చారు. ఆయన తన కుడిపార్శ్వంలో కూర్చుండబెట్టుకున్నారు. ప్రతి వాణి నాలుక ఆయన్ని ప్రభు అని చెప్పాలని, ప్రతి వాణి మోకాలు ఆయన నామంలో వంగాలి అని ఆజ్ఞాపించారు. అంతేకాదు సర్వాధికారము ఆయనకిచ్చారు. అంత మాత్రమే కాదు, మనం ఇప్పుడు చూచినట్లుగా సమస్తమును ఆయనకు లోబరచబడి ఉన్నది అని చూస్తున్నాం. సమస్తము కూడా ఆయనకి లోబరిచారు, ఆయన పాదముల క్రింద ఉంచారు. తాను తప్ప సమస్తము కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోబరచాడు, ఆయన పాదముల క్రింద ఉంచారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత ఆయన హెచ్చించబడ్డారో, ఎంత ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారో ఎరిగి ఉన్న మనము ఆయనను ఆరాధింపబద్ధులం. ఆయన పాదముల యొద్ద సాగిలపడి ఆయన పరిశుద్ధాలయములో, ఎందుకు పరిశుద్ధాలయము అని అంటున్నాం, మన ఇంటిలో ప్రార్థన చేసుకునకూడదా, మన ఇంటిలో ఆరాధన చేసుకునకూడదా? ఈ కరోనా అదే పని చేసింది. దేవుని ప్రజల మధ్యకు, పరిశుద్ధుల మధ్యకు, పరిశుద్ధ ఆలయములోనికి రాకుండా ఇలా వ్యక్తులను దూరం చేసిన మాట నిజమే. అయినప్పటికీ కూడా విశ్వాసము కలిగిన విశ్వాసులు, ఈ దేవుని పరిశుద్ధాలయం యొక్క విలువను ఎరిగిన వారు, వారి మధ్య నివసించే దేవుని యొక్క ప్రసన్నతను చూడాలని కోరేవారు, అక్కడ చేరి దైవ వాక్యంలో ఆయన ధ్యానం చేయాలని కోరినవారు, ఆయన తేజో మహిమను చూడాలని కోరేటువంటి వారు ఆయన పరిశుద్ధాలయంలోని కూడి వచ్చి ఆయనను ఆరాధించే అద్భుత భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించి ఉంటున్నారు. కనుక ఆయన పరిశుద్ధాలయంతో నమస్కారం చేయటంలో కారణం ఇది. అంత మాత్రమే కాకుండా ఆయన తన వాక్యాన్ని ఎంత హెచ్చించారో అని తెలియచెప్తున్నారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన మధ్య నివాసి అయి ఉండగా ఆయనను ఆరాధించేందు కొరకై, ఆయన ప్రభావమును గుర్తి ధ్యానం చేసేందు కొరకై, ఆయన ఇచ్చే శ్రేష్టమైన ఆలోచనలు పొందేందు కొరకై ఆయన ఆలయంలోనికి కూడి వద్దాము, ఆయన్ని ఆరాధిద్దాము, ఆయన్ని మహిమపరుద్దాము, మన జీవితాలను ఆశీర్వాదకరమైన మార్గంలోనికి నడిపించుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించుటకై తన ప్రాణమిచ్చి మరణాన్ని గెలిచి లేచినవాడు, జీవాధిపతి, మన మధ్య నివసించే దేవుని ప్రజల మధ్యకు మనం కూడి వచ్చుట, ఆయనను ఆరాధించుట, ఆయన గురించి ధ్యానము చేయుట, ఆయన తేజో మహిమను చూచుట, ఆయనను గుర్చిన ఆలోచనలను ఎరిగిన వారమై, ఆయన ఆధిపత్యమును అధికారమును ఎరిగిన వారమై, ఆయనకు మనం లోబరచుకుంటూ ఆయనను మహిమపరచుట ఇది మన జీవితములకు కర్తవ్యమైంది. కనుక ప్రభు ఆ రీతిగా ఆయన పరిశుద్ధాలయంలోనికి ఈ ప్రభు దినములో కూడి వచ్చి ఆయనను ఆరాధించేందుకై సహాయపడును కాక. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధదేవ, వందనములు, స్తోత్రములు. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎంతగా హెచ్చించారో కారణమేమిటో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినమున మేము నిన్ను ఆరాధించేందుకొరకై విమోచించబడిన ప్రజలుగా కూడి వచ్చే ప్రతి స్థలములోనూ ఆయన తన ఆత్మ రూపములు అదృశ్య రూపంలో మా మధ్య నివసించేవానిగా ఉన్నారు. స్తోత్రములు. ఆయన యొక్క ప్రభావమును, మహాత్యమును, ఆయన యొక్క అధికారమును, ఆధిపత్యతను ధ్యానం చేస్తూ ఆయన మహిమను కూర్చున్న జ్ఞానములోనికి తీసుకొని రావడుచు, ఆయన తేజో మహిమను గాంచుచు ఆయన ఆలయంలో ఆరాధించేందుకు, ఆయన ఆలయంలో ఆయన ధ్యానించేందుకు దేవ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నారు. తండ్రి యొక్క దేవ, నీ అసమానుడు అద్వితీయుడు యేసుక్రీస్తు వారిని
మా కొరకు ప్రభువు గాను, మా రాజు గాను, మా శిరస్సు గాను, మా యజమానిని గాను, మా సర్వస్వము గాను అనుగ్రహించినందుకై ఏం చెల్లించి రుణం తీర్చుకోగలము తండ్రి. ఈ దినమున ఆయన ప్రసన్నతను మాపై ప్రకాశింప చేయమని, మమ్మను సన్నిధిలో ఆనందింప చేయమని యేసుక్రీస్తు వారి నామమున అనేక వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి కృప ప్రత్యక్షమై మనలను ఆదరించి బలపరిచి దీవించును గాక. ఆమేన్, ఆమేన్.